హాయ్ వెల్కమ్ టు వ్యోమా డాట్ నెట్ వ్యోమా టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ నుంచి కొన్ని ప్రశ్నలను మనం ఇప్పుడు చూద్దాం సో వ్యోమా టెస్ట్ సిరీస్ను ఎందుకు రాయాలి సో వ్యోమా టెస్ట్ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో మొత్తం సిలబస్ అంతా కూడా ఉన్నటువంటి తక్కువ సమయంలో మీరు మొత్తం సిలబస్ని కవర్ చేయడం కష్టం కాబట్టి మొత్తం సిలబస్ను కొన్ని సబ్జెక్టులు అంటే కొన్ని చాప్టర్స్గా మేము డివైడ్ చేసి సో చాప్టర్ వై టెస్ట్లు వాటితో పాటు గ్రాండ్ టెస్ట్ సిరీస్ను కూడా గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీలకు అందిస్తుంది సో గ్రూప్ వన్కు ఓవరాల్ సిలబస్ పైన గ్రాండ్ టెస్ట్ సిరీస్ను నిర్వహిస్తోంది సో అత్యంత విషయ నిపుణుల చేత ప్రశ్నపత్రాలను తయారు చేయించి మరియు వాటిని వర్తమాన విషయాలతో జోడిస్తూ ముఖ్యంగా వర్తమాన అంశాలను జోడించడమే కాకుండా ఏపీఎస్సి బ్లూ ప్రింట్తో సో మ్యాచ్ అయ్యే విధంగా ప్రశ్నపత్రాలను తయారు చేస్తాం మా యొక్క ప్రత్యేకత సో గతంలో మీరు చూసినట్లు మీరు చూసే ఉంటారు ఏఈ ఎగ్జామ్లో కానీ ఎస్ఐ ఎగ్జామ్లో కానీ సో జనరల్ స్టడీస్కి సంబంధించిన ప్రశ్నలు సో మ్యాథ్స్ ది ఫాలోయింగ్లో కానీ లేదా సరైనవి గుర్తించండి లేదా సరికానివి గుర్తించండి అనే అంశాలు మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇటువంటి సాంప్రదాయాన్ని వ్యోమ వ్యోమ నెట్ ముందుగానే మీకు పరిచయం చేసింది సో గతంలో అభ్యర్థులు కూడా సో ఇలాంటి ప్రశ్నలు ఏపీఎస్సిలో రాకపోవచ్చు అనే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా తప్పనిసరిగా అలానే ప్రశ్నలు ప్రశ్నలు ఉండే అవకాశం ఉందని సో ముందు నుంచి కూడా మేము ఇలానే అభ్యర్థులకు వెన్నంటి ఉంటున్నాం సో ఇటీవల ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి పౌరసత్వ బిల్లుకు సంబంధించిన విషయంపైన వివాదాస్పదం అవుతుంది సో దాన్ని ఆధారంగా చేసుకొని సో మన భారతీయ పౌరసత్వ చట్టం ప్రకారం సో పౌరసత్వాన్ని రద్దయ్యే పద్ధతులు అనేది ఇక్కడ ఒక ప్రశ్నగా మనం ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదు భారత పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వం రద్దయ్యే పద్ధతిని గుర్తించండి ఒక భారతీయ పౌరుడు విదేశీ పౌరసత్వం పొందాలనుకుంటే భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలి దేశ సాధారణ పౌరుడై ఉండి పది సంవత్సరాల పాటు విదేశాల్లో నివసించి ఉంటే పౌరసత్వం రద్దవుతుంది ఒక వ్యక్తి భారత పౌరసత్వం పొందిన ఐదు సంవత్సరాల లోపు ఏ దేశంలోనైనా మూడు సంవత్సరాల శిక్షను అనుభవించి ఉంటే అతని యొక్క పౌరసత్వం రద్దవుతుంది సో భారత రాజ్యాంగంలో రెండవ భాగంలో పౌరసత్వం గురించినటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి సో దా దానికి అనుగుణంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత పౌరసత్వ చట్టం అనేది మనం చేసుకోవడం జరిగింది దానిలో ఈ పౌరసత్వం కల్పన మరియు పౌరసత్వం రద్దు అనేటువంటి అంశాలు దీంట్లో భాగంగా ఉన్నాయి సో మన మొదటి ఆప్షన్లో మనం చూసినట్లయితే ఒక భారతీయ పౌరుడు విదేశీ పౌరసత్వం పొందాలనుకుంటే భారత పౌరసత్వం స్వచ్ఛందంగా వదులుకోవచ్చు సో దేశ సాధారణ పౌరుడై ఉండి ఏడు సంవత్సరాల పాటు విదేశాల్లో నివసించి ఉంటే అప్పుడు మనకి పౌరసత్వం రద్దు అయ్యే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి భారత పౌరసత్వం పొందిన ఐదు సంవత్సరాలలోపు ఏదైనా ఏ దేశంలోనైనా రెండు సంవత్సరాల శిక్షను అనుభవించి ఉంటే అతని పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది సో కాబట్టి రెండు మరియు మూడు స్టేట్మెంట్స్ అనేవి సరికానివి సో సరైనవి అన్నప్పుడు సో ఒకటి మాత్రమే సరైనది సో దీనికి ఆన్సర్ సి సో ప్రశ్నలే కాదు వాటికి ఎక్స్ప్లెనేషన్ రూపంలో కూడా మీకు ప్రతి ఒక్క పాయింట్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది సో స్టేట్మెంట్ టూ చూసినట్లయితే ఒక సాధారణ పౌరుడై ఉండి ఏడు సంవత్సరాల పాటు విదేశాల్లో నివసించి ఉంటే పౌరసత్వం అనేది రద్దు అవుతుంది సో మరి మూడో స్టేట్మెంట్ చూసినట్లయితే ఐదు సంవత్సరాల లోపు మరియు రెండు సంవత్సరాల పాటు ఏదైనా దేశంలో శిక్షణ అనుభవించి ఉన్నట్లయితే అప్పుడు పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంది సో నెక్స్ట్ వన్ ప్రాథమిక హక్కులు సాధారణ హక్కుల గురించి సరైనవి గుర్తించండి సో భారత రాజ్యాంగంలో నాలుగవ భాగంలో నిబంధన పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు గల నిబంధనలు మనకి ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తున్నాయి అదేవిధంగా రాజ్యాంగం మనకి సాధారణ హక్కులను కూడా కల్పించింది సో ఈ రెండింటికి సంబంధించి మనం స్టేట్మెంట్స్ చూసినట్లయితే రెండు రకాలైన హక్కులు రాజ్యాంగం ద్వారా ఇవ్వబడతాయి ప్రాథమిక హక్కులు ఉల్లంఘిస్తే హైకోర్టు సుప్రీంకోర్టులను ఆశ్రయించవచ్చు సాధారణ హక్కుల అమలుకు సాధారణ కోర్టులకు మాత్రమే ఆశ్రయించాలి అత్యవసర పరిస్థితుల్లో అన్ని ప్రాథమిక హక్కులను కూడా నిలిపివేయవచ్చు సో ముందుగా ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లయితే సో నిబంధన ముప్పై రెండు ప్రకారం సుప్రీంకోర్టుకు నిబంధన రెండు వందల ఇరవై ఆరు ప్రకారం హైకోర్టులో మీరు ఆశ్రయించవచ్చు కానీ సాధారణ హక్కులకు సంబంధించిన అంశాలు మాత్రం అంటే సాధారణ హక్కులు మనకు ఎలా సంక్రమించబడతాయంటే పార్లమెంటు చట్టం ద్వారా లేదా ఆయా రాష్ట్ర శాసనసభలు చేసినటువంటి చట్టాల ద్వారా మనకి ఈ సాధారణ హక్కులు అనేవి హామీలుగా ఇవ్వబడతాయి కాబట్టి మనం స్టేట్మెంట్ సో ఈ సరైనవి అని గుర్తించేటప్పుడు నాలుగో ఆప్షన్ మీరు చూసినట్లయితే అత్యవసర పరిస్థితుల్లో అన్ని ప్రాథమిక హక్కులను కూడా నిలిపేవేయవచ్చు సో ప్రకరణ ఇరవై ఇరవై ఒకటి కూడా నిలిపేయవచ్చు అని సో మనకి ఈ స్టేట్మెంట్లో కనిపిస్తుంది కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు మనకి ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్రశ్న అత్యవసర పరిస్థితుల్లో ప్రకరణ ఇరవై ఇరవై ఒకటి తప్ప మిగతా వాటిని తాత్కాలికంగా మాత్రమే నిలిపివేయవచ్చు సో అత్యవసర పరిస్థితుల్లో సో ప్రాథమిక హక్కుల్లో ఇరవై ఇరవై ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా తాత్కాలికంగా మాత్రమే నిలిపివేయవచ్చు సో మనం దీనికి ఆన్సర్ టూ కమా త్రీ అంటే బీని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు సో ప్రాథమిక హక్కులు రాజ్యాంగం చే హామీ ఇవ్వబడినవి కానీ సాధారణ హక్కులు అంటే మనకి పార్లమెంట్ చట్టం ద్వారా కానీ లేదా ఆయా రాష్ట్ర శాసనసభల చట్టాల ద్వారా మనకి సంగ్రహిస్తాయి సో నెక్స్ట్ వన్ పబ్లిక్ బిల్లు ప్రైవేట్ బిల్లుకు సంబంధించి సరైనవి గుర్తించండి పబ్లిక్ బిల్లు ప్రవేశపెట్టాలంటే ఏడు రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడానికి ఎలాంటి ముందస్తు నోటీసు అవసరం లేదు ప్రైవేట్ బిల్లు ఆమోదం పొందకపోతే ప్రభుత్వం రాజీనామా చేయనవసరం లేదు మరియు ఫోర్త్ స్టేట్మెంట్ ప్రైవేట్ బిల్లు ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే పబ్లిక్ బిల్లు ప్రైవేట్ బిల్లుకు సంబంధించిన అంశాలు చూస్తే పబ్లిక్ బిల్లు అనగా పార్లమెంటులో సో ఏదైనా ఒక మంత్రి ప్రవేశపెట్టినట్లయితే దాన్ని పబ్లిక్ బిల్లు అని మనం తీసుకుంటాం లేదా ఏదైనా ఒక సభ్యుడు పార్లమెంట్లో ఎవరైనా ఒక సభ్యుడు అని అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ అని కాకుండా ఏదైనా ఒక పార్లమెంటు సభ్యుడు ఒక బిల్లుని ప్రవేశపెడితే దానిని ప్రైవేట్ మెంబర్ బిల్లుగా తీసుకుంటాం సో ఈ పబ్లిక్ బిల్లు ప్రైవేట్ బిల్లుకి మధ్య డిఫరెన్సెస్ అనేవి మీరు చూసాం సో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడానికి ఎలాంటి ముందస్తు నోటీస్ అవసరం లేదు అనేది మనకి ఆప్షన్ టూలో కనిపిస్తుంది కానీ ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడానికి ఒక నెల రోజుల ముందుగానే మనం ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి ఆప్షన్ టూ అనేది సో రాంగ్గా చెప్పవచ్చు మరి ఈ ప్రైవేటు బిల్లు ఆమోదం పొందకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు సో ఆప్షన్ ఫోర్ని చూసినట్లయితే ప్రైవేట్ బిల్లు ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తుంది అని చెప్పి నాలుగో ఆప్షన్లో ఉంది సో పబ్లిక్ బిల్లు ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తుంది సో మనకి ఆన్సర్ వన్ కామా త్రీని మనం సరైనటువంటి అంశాలుగా తీసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్ గల ప్రత్యేక అధికారాలకు సంబంధించి సరికానివి గుర్తించండి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కు సంబంధించి ఉమ్మడి జాబితా అవశిష్ట అంశాలపై పార్లమెంటు చట్టాలు చేయలేదు రాజ్యాంగంలోని నాలుగవ భాగం ప్రకరణ యాభై ఒకటి ఏ ప్రకారం భాగం జమ్మూ కాశ్మీర్కు వర్తించదు ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే మంత్రి మండలి సలహా మేరకు విధించగలడు అనేవి మనకు స్టేట్మెంట్స్గా ఇవ్వడం జరిగింది సో భారత రాజ్యాంగంలో నిబంధన మూడు వందల డెబ్బై ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కు ఒక ప్రత్యేక రాజ్యాంగం అనేది కల్పించబడింది మరి దానిలో భాగంగా మనం ఇప్పుడు స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఒకటో స్టేట్మెంట్ చూసినట్లయితే ఉమ్మడి జాబితా అవశిష్ట అంశాలపై పార్లమెంట్ చట్టాలు చేయలేదు అనేటువంటిది మనం చూస్తే కేంద్ర జాబితాలోని అన్ని అంశాలపై ఉమ్మడి జాబితాలోని చాలా అంశాలపైన పార్లమెంట్ శాసనాలు చేయగలదు మరియు అవశిష్ట అధికారాలు అనేవి అవశిష్ట అధికారాలు అటు కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఎక్కడా కూడా మనం మెన్షన్ చేయని వాటిని అవశిష్ట అధికారాలు అంటాం కాబట్టి ఈ అవశిష్ట అధికారాలు అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తిస్తాయి సో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తిస్తాయి ఈ అవశిష్ట అంశాలపైన చట్టం చేసే అవకాశం పార్లమెంటుకు కలదు సో ఆప్షన్ త్రీని మనం చూసినట్లయితే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే మంత్రి మండలి సలహా మేరకు విధించగలడు ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం లేదు సో మన ఆప్షన్స్ చూసినట్లయితే సో వన్ కామా త్రీ అనేవి సరికానివి సరికానివి గుర్తించండి అన్నప్పుడు అవశిష్ట అంశాలపై పార్లమెంట్ చట్టం చేయగలదు మరియు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించలేరు సో ఆన్సర్ ఏ కేంద్ర విజిలెన్స్ కమిషన్కు సంబంధించి సరైనవి గుర్తించండి కమిషనర్ యొక్క జీతభత్యములు సర్వీస్ నియమాలు ఎన్నికల సంఘం చైర్మన్కు ఉన్న విధంగా ఉంటాయి కమిషనర్ యొక్క తొలగింపు విధానం హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానంగా ఉంటుంది ఈ కమిషన్లో గరిష్ట సభ్యుల సంఖ్య నాలుగు దీనికి సంబంధించి చట్టాన్ని పార్లమెంట్ రెండు వేల మూడులో చేసింది సో ముఖ్యంగా కేంద్ర అంటే దేశంలో అత్యున్నత స్థాయిలో ఈ విజిలెన్స్కి సంబంధించి చర్యలు చేపట్టడం కోసం ఒక అత్యున్నత సంస్థ ఉండాలని చెప్పి సంతానం కమిటీ అనేది రికమెండ్ చేయడం ద్వారా పార్లమెంట్ రెండు వేల మూడులో ఒక చట్టాన్ని చేసి సో కేంద్ర విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేసింది ఈ కేంద్ర విజిలెన్స్ కమిషన్కు అంటే కమిషనర్కు ఉండేటువంటి అధికారాలు కానీ ఆ సర్వీస్ నియమాలు కానీ అతని యొక్క జీతభత్యాలు కానీ యుపిఎస్సి చైర్మన్కు ఉన్నట్లుగా ఇతనికి కూడా వర్తిస్తాయి సో ఇక్కడ ఎన్నికల సంఘం చైర్మన్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి యుపిఎస్సి చైర్మన్కు ఉన్న విధంగా ఉంటాయి సో రెండవది కమిషనర్ యొక్క తొలగింపు విధానం హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం వలె ఉంటుంది సో మూడవది చూసుకున్నట్లయితే ఈ కమిషన్లో గరిష్ట సభ్యుల సంఖ్య నాలుగు ఇవ్వడం జరిగింది సో కేంద్ర విజిలెన్స్ కమిషన్లో ఇది బహుళ సభ్య సంఘం అయినప్పటికీ కానీ వన్ ప్లస్ టూ బాడీగా ఉంటుంది అంటే ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సో చీఫ్ మరి మరియు ఇంకొక ఇద్దరు కమిషనర్లు సో వన్ ప్లస్ టూ బాడీగా మొత్తం ముగ్గురు సభ్యులతో అంటే ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులు అంటే ఇద్దరు కమిషనర్లుగా కొనసాగుతూ ఉంటారు మొత్తం ముగ్గురుతో సో ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది సో దీనికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్ రెండు వేల మూడులో చేయడం జరిగింది కాబట్టి దీనికి మనకి సరైనవి గుర్తించండి అన్నారు కాబట్టి టూ కామా ఫోర్ అనేవి సరైనవి సో ఆన్సర్ సి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన వ్యవసాయ ఎగుమతి విధానం రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి సరైనవి గుర్తించండి రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రస్తుతం ఉన్న రెండు లక్షల ఇరవై ఒకటి కోట్ల ఎగుమతులను ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ క్రోర్ పెంచాలని లక్ష్యం సెకండ్ వన్ టీ కామా కాఫీ మరియు బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతులు పెంచడం రాష్ట్రాల స్థాయిలో మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయనున్నారు మరియు సేంద్రియ శుద్ధి చేసిన ఉత్పత్తులపై అన్ని రకాల ఎగుమతుల ఆంక్షలను తొలగించడం సో ఇటీవల కేంద్ర క్యాబినెట్ వ్యవసాయ ఎగుమతి విధానం రెండు వేల పద్దెనిమిదికి ఆమోదముద్ర వేసింది సో దీనిలో భాగంగా రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రస్తుతం ఉన్నటువంటి టూ పాయింట్ టూ వన్ ల్యాక్ క్రోర్ ఎగుమతులను ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ క్రోర్ ఎగుమతులుగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది దాంతోపాటు టీ కాఫీ బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతుల్ని పెంచడం సో కేంద్ర స్థాయిలో మానిటరింగ్ ఫ్రేమ్ వర్క్ను ఏర్పాటు చేయనున్నారు సో ఆప్షన్ సిలో మనకి రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ ఫ్రేమ్ వర్క్ను ఏర్పాటు అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్ సో ఏ సరైనవి సో మనకి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం ఏ బిడీలు సరైనవి కేంద్ర స్థాయిలో మానిటరింగ్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయనున్నారు సో ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు సంబంధిత జిల్లాలకు సంబంధించిన వాటిని సరైనటువంటి జతగా అమర్చుము అని చెప్పి మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి చూసినట్టయితే పైడితల్లి సిరిమానోత్సవం అనేది మనకు విజయనగరంలో కనిపిస్తుంది సో భవనాసి సరస్సు అనేది విశాఖపట్నం జిఆర్ వేద విశ్వవిద్యాలయం అనేది ప్రకాశం జిల్లా సో చందవరం బౌద్ధారామం అనేది మనకు గుంటూరులో కనిపిస్తుంది సో ఏ టూ అనేది మీరు చూసినట్లయితే సో ఇక్కడ కొన్నిసార్లు పోటీ పరీక్షలతో సిద్ధమయ్యేటప్పుడు సో జతపరచడము అనేటువంటి కఠినతరమైన ప్రశ్నలు ఇచ్చినప్పటికీ కూడా సో కొంత ఒక్క దానికి సమాధానం తెలిసిన మనం మొత్తాన్ని కూడా ఆన్సర్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టూ అనేది మనకు తెలిసినట్లయితే ఎలిమినేట్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు డైరెక్ట్గా ఆన్సర్ తెలుస్తుంది సో బి అనేది ఆన్సర్ సో పైడితల్లి సినిమానోత్సవం అనేది విజయనగరానికి సంబంధించింది సో ఆన్సర్ బి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం క్రింది వాణిలో సరికానిది గుర్తించండి అండ్ అత్యధిక జనాభా వృద్ధి రేటు రెండు వేల ఒకటి రెండు వేల పదికి పదకొండుకు నమోదైన రాష్ట్రం మేఘాలయ దేశంలో బౌద్ధులు ఎక్కువ శాతం గల రాష్ట్రం మహారాష్ట్ర దేశంలో దేశంలో మరణాల రేటు అధికంగా గల రాష్ట్రం మధ్యప్రదేశ్ దేశంలో గ్రామీణ జనాభా అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ సో మనకి దేశంలో బౌద్ధులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అనేది మనకి సరికానిది సో సరైనవి అన్నప్పుడు ఏ సి మనం తీసుకోవచ్చు సో సరికానిది అన్నప్పుడు ఆన్సర్ బి దేశంలోని పురుల సంరక్షణ కేంద్రాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని సో సిమ్లిపాల్ ఒడిస్సా వాల్మీకి జార్ఖండ్ బాక్సర్ పశ్చిమ బెంగాల్ సో నామ్ దఫా అన్నది మధ్యప్రదేశ్ అని ఇవ్వడం జరిగింది సో ఈ నామ్దాఫా నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది కాబట్టి మనకు సరికాని జత అంటే ఆన్సర్ డిగా తీసుకోవచ్చు భారతదేశంలో ముందుగా ఏర్పడిన భౌగోళిక స్వరూపాలను సంబంధించి సరైన క్రమాన్ని అమర్చుము అంటున్నారు సో భారతదేశ భౌగోళిక స్వరూపాలకు సంబంధించి సరైన క్రమాన్ని అమర్చండి అనే అంశాన్ని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఆప్షన్స్లో మనకి ఆరావళి పర్వతాలు దక్కన్ పీఠభూమి హిమాలయాలు గంగా నది అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి సో సింపుల్గా మీరు ఒక విషయాన్ని గుర్తించినట్లయితే సో ద్వీపకల్ప పీఠభూమి అనేది భారత భౌగోళిక స్వరూపంలో అతి పురాతనమైనది అనే విషయాన్ని మీరు గుర్తించినట్లయితే సో మనం ఆప్షన్స్లో చూసినట్లయితే ద్వీపకల్ప పీఠభూమి అనేది సో మనకి ఆప్షన్లో మొదట ఎక్కడుంది అని చూసుకున్నట్లయితే ఆప్షన్ బిలో కనిపిస్తున్నది సో ద్వీపకల్ప పీఠభూమి అనేది అతి పురాతనమైనది తర్వాత మనకి అతి అతి పురాతన ముడత పర్వతాల రూపంలో ఆరావళి పర్వతాలు సో హిమాలయాల్ని మనం అతి తరుణ అంటే యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం కాబట్టి ఆరావళి తర్వాతనే హిమాలయ హిమాలయాలు సో హిమాలయాల తర్వాత మనకు గంగా నది అనేది ఆవిర్భవించడం జరిగింది సో హిమాలయాల పుట్టుక తర్వాతనే హిమాలయాల నుంచి జన్మించినటువంటి జీవనది కాబట్టి గంగా నది హిమాలయాల తర్వాతగా మనం చూసినట్లయితే సో అభ్యర్థులందరూ కూడా ఏ స్థాయి పరీక్ష అయినప్పటికీ కూడా సో ఆప్షన్స్లో చూస్తూ కూడా కొన్నిసార్లు మనం ఆన్సర్ని సో ఎలిమినేట్ పద్ధతిలో కూడా చేయాల్సి ఉంటుంది సో తప్పనిసరిగా దీన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇటీవల వార్తల్లో నిలిచిన అండమాన్ నికోబార్ దీవిలోని సెంటినెలిస్ తెగవారు ఆఫ్రికా నుంచి అరవై ఏళ్ళ కింద వచ్చి అక్కడ స్థిరపడ్డారనేది చరిత్రకారుల అభిప్రాయం సో హేతు అనేది చూసినట్లయితే సెంటినెలిస్ తెగ ప్రజల యొక్క ఆహారం శరీరం రంగు ఆఫ్రికాలోని కొన్ని గిరిజన తెగల ప్రజలను పోలి ఉంటుంది సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చి సో మనకి ఏ సరైనదైతే ఆర్ సరికానిది సో ఏ కామ ఆర్లు సరైనవి అయితే సో ఏ అనేది ఆర్కు సో సరైనటువంటి నిర్వచనం ఇస్తుంది అనేది మనకు ఆప్షన్గా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తరహా ప్రశ్నల్ని మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో గ్రూప్ వన్ స్థాయి ప్రశ్నలు కాబట్టి సో ఏ అనేది సరైనది ఆరు సరైనది ఏ మరియు ఆర్లు రెండు సరైనవి కావు ఏ సరైనది ఆరు సరైనప్పటికీ ఏకు ఆర్ అనేది సరైన వివరణ ఇవ్వడం లేదు సో ఇలాంటి ప్రశ్నల్ని మనం చూసినట్లయితే ముందుగా దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇటీవల వార్తల్లో నిలవడానికి ఈ అన్నమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఈ సెంటినెలీస్ తెగ వారికి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది సో ఇటీవల ఒక వ్యక్తి ఈ తెగను అంటే పరిశీలించడానికి ప్రయత్నం చేసినప్పుడు అతనిపైన దాడి జరిగినట్లుగా సో ఇది వార్తల్లో ఉన్నటువంటి విషయం సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే ఈ సెంటినలీ తెగ అనేది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉత్తర సెంటినల్ దీవిలో ఉండే తెగనే సెంటినల్ తెగ అంటాం వీరిని ప్రపంచంలోనే అత్యంత క్రూరమైనటువంటి తెగ కూడా కొంతమంది భావిస్తూ జరుగుతున్నది సో ఎందుకంటే ప్రపంచానికి వీరి యొక్క సో ఇలా కూడా మనం ప్రశ్నించవచ్చు ప్రపంచానికి వీరి యొక్క జాడ అనేది ఎప్పుడు తెలిసింది అంటే సో పద్దెనిమిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిసారిగా అండమాన్ జైలు నుంచి ఒక ఖైదీ తప్పించుకొని పోవడం అతన్ని వెతుక్కుంటూ అప్పుడు ఆ పోలీస్ అధికారులు వెళ్తున్నటువంటి సందర్భంలో సో ఈ తెగ అనేది బాణాల వర్షం కురిపించడం మొట్టమొదటిసారిగా సో ఈ పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఈ తెగ గురించి ఆనవాళ్ళు మనకు కనిపించాయి తర్వాత కాలంలో పంతొమ్మిది వందల నాలుగు ఆ ప్రాంతంలో ఈ ఒక సినిమా బృందం షూటింగ్ నిమిత్తం వెళ్ళినటువంటి సెంట్రల్ దీవికి సమీపంలో వెళ్ళగా అక్కడ ఒక్కసారిగా బాణాలతో బాణాల వర్షం కురవడం సో తర్వాత వాళ్ళందరూ కూడా చెల్లా పారిపోవడం అనేది సో అప్పుడు కూడా వార్తలు నిలిచిన అంశం తర్వాత రెండు వేల నాలుగులో సో మీకు అందరికీ తెలిసిందే రెండు వేల నాలుగులో సునామీ ముంచెచ్చిన ముంచెత్తినటువంటి సమయంలో కూడా సో ఈ హెలికాప్టర్ల రూపంలో అక్కడ ప్రజలకి అంటే సహాయం చేద్దామని చెప్పి వెళ్ళినటువంటి హెలికాప్టర్లపై కూడా అక్కడ తెగవారు సో బాణాల వర్షం కురిపించడం సో ఇలా మానవ అంటే ఎంతో టెక్నాలజీతో మనం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి టెక్నాలజీ అంటే ఎటువంటి మానవ సంచారం లేనటువంటి కొన్ని తెగలు ఇంకా మిగిలి ఉన్నాయని మీరు గుర్తుంచుకోవాలి సో ఇలా అరవై వేల ఏళ్ళ కిందట ఆఫ్రికా నుంచి సో ఇక్కడికి వచ్చి ఈ తెగ స్థిరపడినట్లుగా చరిత్రకారులు చెప్తాం మరి వీళ్ళ యొక్క ఆహారం శరీర రంగు కూడా ఆఫ్రికాలోని కొన్ని గిరిజన తెగల యొక్క ప్రజల్ని పోలి ఉందని చెప్పి ప్రయత్నం జరిగింది సో ఇప్పటికీ కూడా సెంటినల్ తెగల సంఖ్య ఎంత ఉంది అని చెప్పి పరిశోధన జరిపినప్పటికీ కూడా దాదాపు నాలుగు వందల వరకు ఉండొచ్చని భావించినప్పటికీ ఇప్పటి వరకు కేవలం మన ముప్పై తొమ్మిది నుంచి నలభై మందిని మాత్రమే గుర్తించగలిగారు సో దీనికి ఆన్సర్ సిగా తీసుకోవచ్చు ఏ కామ ఆరున విజయం ఏ ఆరుకు సరైనటువంటి వివరణ ఇస్తున్నది భూ గరిష్ట పరిమితి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడుకు సంబంధించి సరైనవి గుర్తించండి అని సో ఈ చట్టం ప్రకారం ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా భావించడం జరుగుతుంది ఆ కుటుంబంలో భార్య భర్త ముగ్గురు మైనర్లతో కూడి ఉంటుంది సో మేజర్ అయి ఉండి వివాహితులైన వారికి ప్రత్యేక కుటుంబంగా భావిస్తారు ఐదుగురుకి మించిన కుటుంబం ఒక్కొక్క సభ్యునికి ఒకటి బై ఐదో వంతు గరిష్ట పరిమితి పెంచవచ్చు కానీ అది కుటుంబ కమతానికి మూడు రెట్లు మించకూడదు ఈ చట్టం ప్రకారం తమ భూములను ఆరు తరగతులుగా మెట్ట భూములను ఐదు తరగతులుగా విభజించడం జరిగింది సో పంతొమ్మిది వందల డెబ్భై మూడు భూగరిష్ట పరిమితి చట్టాన్ని మనం తీసుకున్నట్లయితే సో ఈ భూగరిష్ట పరిమితి చట్టంలో మీరు ఆప్షన్ బిని చూసినట్లయితే మేజర్ అయిన కుమారులు కుమార్తెలను వివాహితుల అవివాహితుల అనే దాని సంబంధం లేకుండా ప్రత్యేక కుటుంబంగా ప్రత్యేక కుటుంబంగా లెక్కించడం జరుగుతుంది సో మనం ఆప్షన్ సిని చూసినట్లయితే కుటుంబం అనగా ఐదుగురు సభ్యులతో ఒక యూనిట్గా తీసుకుంటారు ఒకవేళ ఐదుగురు సభ్యుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి ఒకటి బై ఐదో వంతు సో ఎక్కువగా కేటాయించడం జరుగుతుంది కానీ అది మొత్తం కుటుంబ కమతానికి రెండు రెట్లు మించకూడదు సో మనకి ఆప్షన్లు మూడు రెట్లు అని ఉంటాం కాబట్టి సో బి మరియు సీలు సరైనవి కావు సో ఈ చట్టం ప్రకారం భూములను ఆరు తరగతులుగా అంటే తరి భూములను ఆరు తరగతులుగా మెట్ట భూములను ఐదు తరగతులుగా విభజించాము సో ఆన్సర్ చూసినట్లయితే ఏ కామా డీలు సరైనవి అందుకే మనం సిని ఆన్సర్గా తీసుకోవచ్చు బ్యాంకింగ్ రంగంపై అధ్యయనం కొరకు నియమించిన నరసింహం వన్ నరసింహం టూ కమిటీ చేసినటువంటి సిఫార్సులలో సరికానివి గుర్తించండి అండ్ సో బ్యాంకింగ్ రంగంలో మార్పుల కోసం మనం ఏర్పాటు చేసినటువంటి నరసింహం కమిటీకి సంబంధించి సో రెండుసార్లు ఆ కమిటీ చేసినటువంటి సిఫార్సుల్లో సరికానివి గుర్తించండి అని అంటున్నారు సో so, ఇక్కడ చూస్తే బ్యాంకుల జాతీయకరణ చేపట్టాలి బ్యాంకుల విలీనం ద్వారా పెద్ద బ్యాంకులు ఏర్పాటు చేయాలి ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణాలను పది శాతాన్ని తగ్గించాలి సిఆర్ఆర్ అనేది మూడు నుంచి ఐదు మధ్య ఎస్ఎల్ఆర్ ఉన్నది ఇరవై ఐదు శాతానికి దశల వారీగా తగ్గించాలి అని so, సో ఆప్షన్ ఏం చూసినట్టయితే బ్యాంకుల జాతీయకరణ అవసరం లేదు సో బ్యాంకులను జాతీయకరణ చేయాల్సిన అవసరం లేదు అనేది సో ఆయన ముఖ్యంగా చెప్పినటువంటి అంశం కాబట్టి ఆప్షన్ ఏ అనేది సో సరికానిది సో మరి మనం ఇంకొకటి చూసినట్లయితే బ్యాంకుల విలీనం ద్వారా పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలి అనేది కూడా ఆయన సూచించినది కాదు సో ఈయన ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణాలను పది శాతాన్ని తగ్గించాలని చెప్పారు సిఆర్ఆర్ను మూడు నుంచి ఐదు మధ్య ఎస్ఎల్ఆర్ను దశల వారీగా ఇరవై శాతం వరకు తగ్గించాలని సూచించారు కాబట్టి మనకు సరికానివి అన్నప్పుడు ఏ కామా బీలు సరికానివిగా గుర్తించవచ్చు సో మన ఏ కామాబ్ బీలు అనేవి ఆప్షన్ సిలో ఉన్నాయి కాబట్టి సో సరైన సమాధానం ఆప్షన్ సిగా గుర్తించవచ్చు సో యుఎన్ఓ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను జతపరచుము సో మనకి సిలబస్లో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేదా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ప్రశ్నలు అనేవి సో ప్రతి స్థా ప్రతి స్థాయి ఎగ్జామ్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లేదా అన్ని పోటీ పరీక్షలకు కూడా ఏపీపీఎస్సి తప్పనిసరిగా ఈ సుస్థిర సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సంబంధించి ప్రశ్నలు అడుగుతూ ఉన్నది సో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మనం చూసుకున్నట్లయితే దాదాపు పదిహేడు లక్ష్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి సో దాంట్లో సో ఆర్డర్ వైజ్గా చూసి వాటిని సో జతపరచుము అనేది మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది సో ఇక్కడ ఆకలి రూపుమాపడం ఆహార భద్రత లక్ష్యం సో ఆకలి రూపుమాపడం ఆహార భద్రతా లక్ష్యం సో ఈ ఆకలిని రూపుమాపడం ఆహార భద్రతా లక్ష్యం అనేది మనకు మూడవ లక్ష్యంగా తీసుకోవచ్చు అంటే ఏ త్రీ అనేది చూసినట్లయితే ముందుగా ఏ త్రీని చూసినట్లయితే మనకు ఆప్షన్స్ చూద్దాం సో ఏ త్రీగా అంటే ఒక్కొక్కసారి ఆప్షన్స్ని బట్టి కూడా మనం ఆన్సర్ చేసుకోవడం ఎలా అనేది మనం ఇక్కడ చూడవచ్చు ప్రధానంగా సో ఏ త్రీ అనేది మీరు గుర్తించినట్లయితే చూడండి సో మిగతా ఆప్షన్స్లో మనకి ఎక్కడా కూడా ఏ త్రీ అనేది ఆప్షన్గా లేదు కాబట్టి సో మనకి సరైన సమాధానం సో ఏ అనేది సరైనటువంటి ఆన్సర్గా తీసుకోవచ్చు నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘాల మధ్య గల సంబంధాలలో సరికానివి గుర్తించండి అని సో మరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పడినటువంటి ప్రణాళికా సంఘం రెండు వేల పదిహేను వరకు కొనసాగింది రెండు వేల పదిహేను జనవరి ఒకటి నుంచి నీతి ఆయోగ్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది సో ఈ రెండింటికి సంబంధించి కొన్ని అంశాలు సరికానివి చూడండి అంటే ప్రణాళికా సంఘంలో ఎనిమిది మంది పూర్తికాల సభ్యులు ఉంటారు సో అదేవిధంగా నీతి ఆయోగ్ పూర్తికాల సబ్ సభ్యుల సంఖ్య సో ప్రణాళికా సంఘంతో పోలిస్తే తక్కువ సో ప్రణాళికా సంఘంలో ఉపాధ్యక్షుడు సెక్రటరీ కొందరు పూర్తికాల సభ్యులు ఉంటారు నీతి ఆయోగ్లో సీఈఓ ఉపాధ్యక్షుడు ఐదుగురు పూర్తికాల సభ్యులు సో మరియు ఇద్దరు సో పాక్షిక కాల సభ్యులు మరియు నలుగురు సెంట్రల్ ఎక్స్ మెంబర్స్ అంటే కేంద్ర మంత్రులు కొందరు ఎక్స్ సభ్యులుగా ఉంటారు సో మనకి ఆప్షన్ సీన్ చూసినట్లయితే ప్రణాళిక సంఘం విధానాలను రాష్ట్రాలపై బలవంతంగా అమలు చేయలేరు సో నీతి ఆయోగ్ కేవలం ఒక సలహా సంఘం తను సో ఆప్షన్ డీని చూసినట్లయితే జాతీయ రాష్ట్ర స్థాయిలో వివిధ పథకాలకు ప్రణాళిక సంఘం నిధులు కేటాయిస్తుంది నీతి ఆయోగ్ జాతీయ స్థాయిలో నిధులు కేటాయిస్తుంది సో ఇక్కడ ఆప్షన్ డిని మనం చూసినట్లయితే జాతీయ రాష్ట్ర స్థాయిలో వివిధ పథకాలకు ప్రణాళిక సంఘం నిధులు కేటాయించి కానీ నీతి ఆయోగ్ సో ఏ స్థాయిలో కూడా నిధులు కేటాయించదు సో ఈ నిధులు కేటాయించమని సో సలహాను అందిస్తుంది మాత్రమే సో మనకి సరికానిది అన్నప్పుడు ఆన్సర్ డీగా తీసుకోవచ్చు ఈ క్రింది వణిలో ఏడవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించిన పథకాలను గుర్తించండి అన్ సో ఈ ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించినటువంటి పథకాలు అంటే ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని మీరు గుర్తించినట్లయితే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి తొంభై వరకు ఉండే కాలాన్ని ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలం అంటాం సో ఈ సమగ్ర పంటల బీమా పథకం అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రావడం జరిగింది సో డ్వాక్రా పథకం అనేది నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చింది కాబట్టి సో మరి డ్వాక్రా అనేది ఏ ఆప్షన్లో లేదో ముందుగా చూసినట్లయితే సో బి అనేది లేనటువంటి ఆప్షన్ సో మనకు బి మరియు సీలు ఇక్కడ రెండు కనిపిస్తూ ఉన్నాయి సో మరి నెక్స్ట్ మనం ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనేది చూసినట్లయితే ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పాటు చేసినటువంటి పథకం సో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అంటే సి అనేది బి అనేది సరైనది కాదు అని తెలిసింది మనకి సి కూడా లేనటువంటి బి మరియు సిలు లేనటువంటి ఆప్షన్ మనకి ఒకటే కనిపిస్తుంది అది ఏ డిఈ అనేది సో ఏ డి ఆవాస్ యోజన ట్రైఫైడ్ అన్నవి ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ప్రారంభించబడినవి సో డ్వాక్రా అనేది నైన్టీన్ ఎయిటీ టూ సో మన ఆరో పంచవర్ష ప్రణాళిక కాలం సో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనేది నైన్టీన్ నైన్టీ త్రీ అంటే ఎందో పంచవర్ష ప్రణాళిక కాలంగా గుర్తించవచ్చు సో ఆన్సర్ సి ఏడిఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో వివిధ సెక్షన్ల పరిధి అంటే ఆ పరిధిలోనికి వచ్చేటువంటి అంశాలను జతపరచుము అని అంటున్నాం సో సెక్షన్ పన్నెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనం చూసినట్లయితే సో సెక్షన్ పన్నెండు నుంచి ఇరవై తొమ్మిది అనేది చట్టసభల్లో ప్రాతినిధ్యం అనేది మనకు తెలియజేస్తుంది సో చట్టసభల్లో ప్రాతినిధ్యం అనేది మనకు తెలియజేస్తుంది కాబట్టి సో ఏ ఫోర్ అనేది మనం చూసినట్లయితే సో ఆప్షన్ ఏలో ఏ ఫోర్ లేదు బీలో లేదు కాబట్టి ఎక్కడ ఉంది సిలో ఏ ఫోర్ ఉంది మరియు డిలో కూడా ఏ ఫోర్ ఉన్నది కాబట్టి మనం బి అనేది చూసుకోవాల్సి ఉంది సో బీని చూసుకున్నట్లయితే సెక్షన్ నలభై నాలుగు నుంచి నలభై ఆరు వరకు మనకు తెలియజేసేది ఏంటంటే వ్యయానికి మరియు రాబడులకు సంబంధించిన అంశాలు ఇక్కడ చెప్పబడుతుంటాయి అంటే బీని త్రీగా తీసుకోవచ్చు సో ఈ బి త్రీ అనేది మనకు సి కామర్ డీలలో ఎక్కడ ఉందని చూస్తే మనకి డిలో మనకు కనిపిస్తుంది ఏ ఫోర్ బి త్రీ సి వన్ అంటే సెక్షన్ డెబ్బై ఆరు నుంచి ఎనభై మూడు వరకు సర్వీసులకు సంబంధించిన నిబంధనలు కనిపిస్తూ ఉంటాయి సో డి అనేది నైంటీ టూ నైంటీ ఫోర్ వరకు మౌలిక సదుపాయాలు ప్రత్యేక అభివృద్ధి చర్యలు అనేవి మనకు సో సెక్షన్ తొంభై రెండు నుంచి తొంభై నాలుగు వరకు కనిపిస్తుంటాయి సో మనకి ఆన్సర్ డి సో ఈ విధమైనటువంటి ఎన్నో రకాల ప్రశ్నలు మన గ్రూప్ వన్ టెస్ట్ సిరీస్లో మీకు కనిపిస్తాయి సో వ్యోమ టీమ్ ఆధ్వర్యంలో సో పది గ్రాండ్ టెస్ట్ సిరీస్లను మీకు మీ ముందుంచింది సంబంధిత వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింకును క్లిక్ చేయగలరు లేదా సో అక్కడ స్కోల్ అవుతున్నటువంటి నెంబర్లకు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ మరియు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా మీకు వ్యోమా డాట్ నెట్ సైట్లో మీరు ప్రాక్టీస్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది